హాయ్, వెల్కమ్ టు బీజీ ట్రెండ్స్. ఈరోజు మనం ఎంతో చలవ చేసే కటోరా గోల్ గురించి తెలుసుకుందామండి. కటోరా గోల్ అనేది చూసారు కదా, చిన్న చిన్న పట్టిక బెల్లంలాగా ఉంటుంది. అది వాటర్లో నానబెట్టి చూసారు కదా ఎలా ఉంది. అలా ఉన్న ఈ కటోరా గోల్ని మనం గ్లాస్ వాటర్లో 4 అవర్స్ పాటు నానబెట్టాలి. నానబెడితే ఆ విధంగా జల్లీ బాల్స్ టైప్లో ముక్కలు ముక్కలుగా వస్తుందన్నమాట. మనం వాటర్లో వేసే బాల్స్ ఉంటాయి కదా, అది ఏ విధంగా అయితే పగలకొడితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. దీన్ని మోషన్స్ అవుతున్నప్పుడు ఈ కటోరా గోధు కనుక సుగంధి వాటర్లో కానీ నార్మల్ వాటర్లో కానీ పంచదారతో కలిపి కానీ లేదంటే మిల్క్తో కానీ తీసుకున్నట్లయితే మోషన్స్ అనేవి తగ్గుతాయండి. ఏ విధంగా కలుపుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక గ్లాస్ తీసుకొని అందులో ఈ కటోరా గోధుని 3 to 4 స్పూన్స్ వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. మనకి నచ్చి అది టేస్ట్లెస్ అండి, ఏమి టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటుంది కాబట్టి మన ఇష్టం అనమాట. మనకి నచ్చినట్లుగా వేసుకోవచ్చు, సాల్ట్లో వేసుకోవచ్చు, అలాగే షుగర్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం 3 స్పూన్స్ 3½ వేసాను, అందులో మనం మిల్క్తో కలుపుకున్నాం అనమాట. ఇప్పుడు నేను చేసేది షుగర్లెస్ అనమాట. మీరు అందులో మీ రుచికి తగినట్టు తీపి ఎంత తినగలరు అనేది 1 స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇలాగా చప్పగా తిన్నా బాగానే ఉంటుంది, కాకపోతే మిల్క్ చప్పగా ఉంటాయి, అది చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ వేసుకుంటే సరిపోతుంది. అదే వాటర్లో అయితే లైట్గా సాల్ట్ కానీ లైట్గా షుగర్ కానీ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. సుగంధి వాటర్లో అయితే షుగర్ యాడ్ చేసుకోవాలండి. సుగంధి వాటర్లో కటోరా గోధు వేసుకొని తాగితే చాలా చాలా రుచిగా ఉంటుందండి. అలాగే మిల్క్లో కూడా బాగానే ఉంటుంది, కానీ అన్నిటికన్నా కూడా సుగంధి వాటర్లో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కానీ వెంటనే ఇది మోషన్స్ తగ్గాలంటే మాత్రం వాటర్లోనే కలుపుకొని తాగేయండి. ఈ టిప్ ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ.